ఎందరో మహానుభావులకు విద్య అందించిన బీటీ కళాశాల నేడు ప్రాధాన్యత కోల్పోయి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీటీ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి శివారెడ్డి అన్నారు. చిత్తూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిబిసెంట్ స్థాపించిన బీటీ కళాశాల ప్రస్తుతం అస్థిరత్వంలో ఉందని వివరించారు. బీటీసీ ట్రస్ట్ చెన్నైలో ఉందని వారు ఇక్కడికి రాకపోవడంతో యజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీటీ కళాశాల ప్రైవేటీకరణం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకైక కళాశాల బీటీ కళాశాల మాత్రమే అని పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఈ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తరగతులు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలో ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటి ఎందో వందేళ్ల ఘనమైన చరిత్ర గలటి బీటీ కళాశాలలో ఈరోజు ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల మునిపే జీవో నెంబర్ 42 తీసుకొచ్చి 7 కళాశాలను బాగు చేస్తాం, 7 కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాం, 7 కళాశాలని ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పి జీవో నెంబర్ 42 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 కళాశాలన్నింటికి కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కానీ బీటీ కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం 2 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తానమా లేదా అనే దానికి మాత్రం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు 7 బీటీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ అందరినీ జీవో నెంబర్ 52 తీసుకొచ్చేసి లెక్చరర్స్ అందరినీ తీసుకునేశారు. దీనివల్ల బీటీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరి జీవితాలు అగమ్యగోచరంగా తయారాయి. ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన విద్యార్థులు మదనపల్లి పట్టణ ప్రాంతంలో ఈరోజు ప్రభుత్వంలో ఇంటర్ కానీ డిగ్రీ కానీ ప్రభుత్వ మెన్స్ కాలేజ్ కానీ ప్రభుత్వ పీజీ సెంటర్ కానీ ఈ మదనపల్లి డివిజన్లో ఎక్కడ లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఈరోజు లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకొని బెంగళూరుకో తిరుపతికో లేకపోతే చెన్నైకో వెళ్ళి పీజీ కోర్సులు కానీ లేకపోతే ఇతరత్ర టెక్నికల్ కోర్సులు చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకని బీటీ కళాశాలలో ఈరోజు 7 కోర్సులు మూతపడడం వల్ల 7 స్టాఫ్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులంతా కూడా చదువులకు దూరం అయిపోయి ఇంటికాడ ఏదో పని కూలీనాలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అందుకోసమే ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం, ఈ బీటీ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. అలాగే స్వాధీనం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలను శ్రీకారం చుడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని బీటీ కళాశాల యాజమాన్యమే ఏదైతే చెన్నైలో కూర్చొని దీన్ని నిద్రపోతున్నారో బీటీ కళాశాల యాజమాన్యమే మదనపల్లికి వచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాన్ని కంటిన్యూగా తీవ్రతరం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని బీటీ కళాశాల యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. స్థానిక మదనపల్లిలో ఉన్నటువంటి బీటీ కాలేజ్ను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 7 కళాశాలను కూడా గవర్నమెంట్ పరం చేసుకోవాలని చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంతో 100 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగినటువంటి బీటీ కాలేజ్ను ఈరోజు వేరే అన్నాముఖుల చేతుల్లో పెడతామని చెప్పి అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్న బీటీ కాలేజ్ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అదే వాళ్ళు రాజకీయ పార్టీలు ఇంకా ప్రజా సంఘాలు ఏఎస్ఎఫ్ఐ నాయకులు ఇంకా విద్యార్థి సంఘాలు అనేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి అందరూ రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చెప్పి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా బీటీ కాలేజీల పైన బీటీ కాలేజ్ ఉద్యమం పైన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి అనేక రకాలుగా చేస్తున్న బీటీ కాలేజ్ ఉద్యమాలకి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులు అదేవిధంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా వచ్చి మద్దతు తెలపాలని చెప్పి అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టడానికి మీ వంతు శ్రీకారం చుట్టాలని చెప్పి అందరికీ విన్నపిస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క ఉద్యమానికి మీ మద్దతు పూర్తిగా తెలపాలని చెప్పి ఈ సభ ముఖ్య